వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు టైం ఇచ్చినందుకు మాకు టెస్టిమోనీ గురించి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మనం ఈ టెస్టిమోనీ స్టార్ట్ చేసే ముందు సార్, చాలా మందికి దే వాంట్ టు నో యువర్ డీటెయిల్స్ అంటే మీ పేరు, మీ ప్రొఫెషన్ కానీ ఏమైనా. సో మై నేమ్ ఈస్ బేసికలీ సుధాకర రావు నీలం సార్. సో ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ వైజాగ్. సో ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వైజాగ్. సో ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ 1999 ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఆఫ్టర్ దట్ ఐ వెంట్ ఇన్ టు ఏ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్. సో ఐ స్టార్ట్ మై కెరీర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ 2000. సో అక్రాస్ ఫ్రమ్ 2000 టిల్ ఐ సర్వ్డ్ ఇన్ వేరియస్ institutes and have gained around 22 years of experience in software IT field sir. Okay. Yeah. Madam Neeru? So, Neeru kuda Vizag nunchi undi. Okay. I'm also from Vizag only. Okay. And completed MCA. Okay. So, after the MCA, I done with my marriage. Okay. After that, now I'm homemaker. Homemaker. Okay, very good, very good. సార్, నార్మల్గా మీరు హైదరాబాద్లో స్థిరపడి ఇక్కడే పుట్టి పెరిగారు, లేకపోతే నార్మల్గా మీరు అన్నట్టు వైజాగ్ నుంచి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వైజాగ్లో నేను నా ఎడ్యుకేషన్ అంతా వైజాగ్లో అయింది సార్ టిల్ 1999. దెన్ ఐ వెంట్ ల్యాటరల్ ఎంట్రీ ఆఫ్ ఎంసీఏ సార్ త్రూ ఇగ్నో న్యూఢిల్లీ. సో ప్యారలల్లీ ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ సన్ మైక్రో సిస్టమ్స్ అండ్ సిస్కో. సో ప్యారలల్లీ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఎ జాబ్. ఓకే, ఐ డిడ్ మై టీచింగ్ ఎక్స్పీరియన్స్ in STP Vizag for 2 years. Okay. Then later I get into MNCs. Okay. So I started moving to my first MNC company in Mumbai. Mumbai. Okay. Yeah. Then Mumbai lo oka 1 year chesina tarvata Bangalore shift ayano. Okay. So Bangalore to Hyderabad shift ayano. Okay. Then Hyderabad nunchi multiple times US travel chesano. Okay. US, Australia, Singapore travel chesi. Okay. I worked with various companies. Okay. Then finally I'm back to Hyderabad in 2009. Okay. దెన్ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ యుఎస్కి వెళ్ళాల్సి వచ్చింది. 1 ఇయర్ ట్రావెల్ చేసాం 2010 లో. దెన్ డ్యూ టు సమ్ మెడికల్ ఎమర్జెన్సీ ఇన్ మై ఫ్యామిలీ, డ్యూ టు పర్సనల్ ఇష్యూస్ వి కేమ్ బ్యాక్ అండ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఎస్ సార్, ఇది సార్ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నార్మల్గా చాలా మందికి ఏంటంటే ఆర్ఓ గురించి ఈ డిసడ్వాంటేజెస్ కానీ ఇవన్నీ తెలియదు. అసలు నార్మల్గా మీరు ఆర్ఓ నుంచి అయినేసరికి ఎందుకు షిఫ్ట్ అవ్వాలనుకున్నారు? ఓకే, గుడ్ క్వశ్చన్ సార్. సో ఇనీషియల్గా నాకు అయనేజర్ అనే కాన్సెప్ట్ అని తెలుసు సార్. ఓకే, ఐ యాజ్ ఎ టెక్నికల్ పర్సన్, సో వాటర్ ట్యాప్ వాటర్ ఇస్ నాట్ రియల్లీ హెల్దీ సార్. అందుకనే నేను బాటిల్ వాటర్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడు ఇయర్ 2006 నుంచి 2008 వరకు నేను హైదరాబాద్లో ఉన్నాను సార్. మల్టిపుల్ టైమ్స్ ఐ ట్రావెల్డ్ అబ్రాడ్, బట్ డ్యూరింగ్ మై స్టే ఇన్ హైదరాబాద్ ఐ యూస్ టు హ్యావ్ ఏ బాటిల్ వాటర్ ఇన్ మియాపూర్. మియాపూర్ లో స్టే చేసాను. సో బాటిల్ వాటర్ యూజ్ చేశాను. ఆఫ్టర్ మై మ్యారేజ్ స్టిల్ ఐ స్టార్ట్ యూజింగ్ మై బాటిల్ వాటర్ ఫర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ టిల్ ఐ గెట్ మై ఫస్ట్ కిడ్. ఎప్పుడైతే ఫస్ట్ కిడ్ వచ్చిందో అప్పటి నుంచి నేను వాటర్ బాటిల్స్ యూజ్ చేయడం మానేసి దెన్ ఐ గాట్ ఫర్ ఆర్ఓ ఫస్ట్ మిషన్. ఆర్ఓ యూజ్ చేశాను ఎందుకంటే కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఇస్ ఇంక్రీజ్ అయింది, బాటిల్స్ అంత టేస్ట్ అనిపించలేదు, లెట్స్ గివ్ ఇట్ ట్రై ఆర్ఓ అని చెప్పి ఆర్ఓ తీసుకున్నాం. ప్యూరిట్ తీసుకున్నాం అన్నమాట. ఇట్ వాస్ కాస్టింగ్ అరౌండ్ 12,500. సో ఇన్ ఇయర్ 2012. సో ఇట్ వాస్ గోయింగ్ వెల్ సార్. సో ఆర్ఓ నుంచి టేస్ట్ కనిపించింది, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ గుడ్ వాటర్ అని అనుకున్నాం. బట్ ఇన్ ఇయర్ 2000 కరోనా ఎఫెక్ట్ ముందు మాకు అయనైజర్ కోసం త్రూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది సార్. సో వాళ్ళు ఏంటంటే క్యాన్జన్ మార్కెటింగ్ చేస్తున్నట్టు వాళ్ళు సమ్ వాటర్ బిజినెస్ చేస్తున్నట్టు మాకు చెప్పారు. చెప్పడం వల్ల ఏంటంటే దే ఆర్ ఫోర్సింగ్ అస్ టు ఇన్వెస్ట్ ఆన్ దట్. దే కాల్డ్ అస్ ఫర్ డెమో. దే సెడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అరౌండ్ 1.55 investment, lakhs of investment. It's a one-time investment. It is a worth of 25 years of water. So they told that we are using acidic water and you have to go with alkaline water. Which is with ORP and all, they said. Then later on, I did some investigation in the background by going through what is Kang and what is the background of this, why these people are forcing me, because these are my family friends. Family friends. వాళ్ళే ఫోర్స్ చేయడం మొదలు పెట్టారు తీసుకోమనే. సో దే కాల్ మీ ఫర్ మల్టిపుల్ టైమ్స్ టు అటెండ్ డెమో. సో ఐ రిజెక్టెడ్ ఐ రిఫ్యూజ్ కంప్లీట్లీ అండ్ ఐ డిడ్ గో. Okay. But at the same time, parallel, I started doing some investigation. Why we should go with this water.
దెన్ ఐ రియలైజ్ దట్ దెర్ ఈస్ కపుల్ ఆఫ్ కాంపిటీటర్స్, వై వీ షుడ్ గో విత్ అన్ అయనైజర్. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, వీఆర్ టేకింగ్ ఆర్ఓ వాటర్, ఇట్స్ అ డెడ్ వాటర్. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్, బికాస్ ఇట్స్ ల్యాక్ ఆఫ్ టీడీఎస్. ఫస్ట్ థింగ్, ల్యాక్ ఆఫ్ మినరల్స్, ల్యాక్ ఆఫ్ టీడీఎస్. సో బాటిల్ వాటర్ మనం చూసుకుంటే కనుక టీడీఎస్ లెస్ దాన్ 10 ఉంటుంది సార్. చూస్తే కనుక ప్యూర్ వాటర్, ఇంకా డెడ్ అనమాట, డెడ్ వాటర్, అందులో ఏది ఉండదు, ఇంకా చాలా క్లీన్, ఫుల్ క్లీన్ వాటర్. ఎస్, ఎట్ ద సేమ్ టైం అన్హెల్దీ డెడ్ వాటర్, అన్హెల్దీ డెడ్ వాటర్. అది అది బాడీలో ఈ ప్రాపర్టీ. ఎస్, ఈ విషయాలన్నీ నాకు తెలియవు. ఆరో కొన్ని తర్వాత కొద్దిగా బెటర్ వాటర్ డ్రింక్ చేస్తామని తెలిసింది, బెటర్ దాన్ బాటిల్ వాటర్ అని. బట్ అయనైజర్ కోసం తెలుసుకున్న తర్వాత టీడీఎస్ మనం బిలో 30-40 అనేది డ్రింక్ చేయకూడదు అని నాకు తెలిసింది. టీడీఎస్ అది ఎంత ఇచ్చేది మాకు, బిలో 30 వచ్చేది. ఏది ప్యూరిట్ డిస్టిల్డ్ వాటర్, డిస్టిల్డ్ వాటర్ తో ఈక్వలెంట్. సో దాని వల్ల ఏంటంటే నాకు అనిపించింది, వీ షుడ్ థింక్ అబౌట్ అయనైజర్ అనిపించింది. అనిపించిన తర్వాత అయనైజర్ బెనిఫిట్స్ ఏంటి, దానికి ఎంత టీడీఎస్ ఉండాలి, దాని అవుట్కమ్ ఏం వస్తుంది అనేది రీసెర్చ్ చేశాను. చేసిన తర్వాత దానికి ఇవ్వాల్సిన ఇన్పుట్ వాటర్ అరౌండ్ 150-200 ఇవ్వాలి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిటైన్ ద మినరల్స్ ఫస్ట్ థింగ్, అండ్ సమ్ ఆఫ్ ది లైక్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇట్ విల్ బి గివెన్ బై ది అయనైజర్. ఇట్ విల్ నాట్ బి ఫిల్టర్డ్ బై ది, ఇట్ విల్ బి ఫిల్టర్డ్ బై ది ఆర్ఓ, బట్ ఇట్ విల్ రిటైన్. అయనైజర్ ఈస్ గోయింగ్ టు రిటైన్ దోస్ కెమికల్స్. ఓకే, సో అండ్ సెకండ్ థింగ్ ఈస్, మనం తాగే ఆర్ఓ వాటర్ ఏంటంటే అది కంప్లీట్గా అసిడిక్ సార్, పిహెచ్ వాల్యూస్ బిలో 3 or below 4 ఉంటాయి. సో ఆల్కలైన్ వాటర్కి వెళ్తే కనుక, అయనైజర్కి వెళ్తే కనుక, అయనైజర్ ఈస్ బిట్ ఎక్స్పెన్సివ్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్, ఇట్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ అయనైజేషన్ టు ఇంక్రీస్ ద పిహెచ్ వాల్యూ ఫ్రమ్ 4-5, అండ్ ఇట్ విల్ ఇంక్రీస్ టు 9-10 or 11. యా, సో దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఐ అబ్జర్వ్ సార్. అలాంగ్ విత్ దిస్ ఐ కేమ్ టు నో దాట్ వీఆర్ డ్రింకింగ్ ఆక్సిడెంట్ వాటర్. ఆక్సిడెంట్ అంటే అందులో ఆక్సిజన్ కాంపోనెంట్ తక్కువ ఉంటుంది, సో యాంటీ ఆక్సిడెంట్ కాదు. దానివల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజింగ్ ఫ్యాక్టర్ ఫాస్ట్ గా అయిపోద్ది ఆర్ఓ వాటర్. ఏదైనా డిసీజ్ రావాలన్నా కూడా స్టార్ట్ అయ్యేది ఎసిడిక్ నేచర్ లో, ఆక్సిడేషన్ వల్లే స్టార్ట్ అవుతుంది. రైట్ సార్, ఆక్సిడేషన్ వల్ల స్టార్ట్ అవుతుంది, దానివల్ల డిసీజెస్ ఫాస్ట్ గా వస్తాయి. దానివల్ల ఏంటంటే, మనం డ్రింక్ చేసే వాటర్, నేను ఎప్పుడైతే అయనైజర్ డెమోకి వెళ్ళానో ఆ డెమోలో నాకు తెలిసింది ఏంటంటే, వీఆర్ డ్రింకింగ్ ఏ పాజిటివ్ నెంబర్ ఆఫ్ ఓఆర్పి విచ్ ఇస్ హైయర్. Exactly. Okay, it is around 500-600 with a plus sign. Plus. It is harming to your body. It is increasing oxidation in the hormone. Yes, yes. So, ఈ బెనిఫిట్స్ అన్ని చూసిన తర్వాత అయనైజర్, ఐ షుడ్ గో ఫర్ అయనైజర్ అని డిసైడ్ అయ్యాను సార్. అది సార్, మీ ఫ్యామిలీ సైడ్ నుంచే మీకు కెంగెనే జరిగింది, రీసెర్చ్ కూడా చేశారు. నార్మల్ గా ఈ రీసెర్చ్ అనే ప్రాసెస్ లో కెంగెన్ తో పాటు మీరు ఇంకే కంపెనీస్ చూసారు, రీసెర్చ్ చేశారు మొత్తం, మీరు ఏ డెమోస్ చూసారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, కెంగన్ అనేది వాళ్ళు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు అది ఆలోచించాను సార్ ఫస్ట్. దాంతోపాటు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే నాకు దొరికిన ప్రొడక్ట్స్, టైంట్ ఒకటి వచ్చింది, కేవైకే ఒకటి వచ్చింది, హెచ్ రిచ్ అనే ప్రొడక్ట్ ఒకటి వచ్చింది, జూపిటర్ అయనైజర్స్ అనేసి అదొక ప్రొడక్ట్ వచ్చింది, నెక్స్ట్ లైఫ్ అయనైజర్స్ అని వచ్చింది. దాని తర్వాత డాక్టర్ రిలేటెడ్ తో డాక్టర్ పేరుతో ఒకటి వచ్చింది సార్. ఓకే, సో అట్ ద టైమ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ఎర్లీ 2020 ఇయర్, సో వెన్ ఐ సెర్చింగ్ ఎనీ అయనైజర్స్ ఇన్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్, ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీథింగ్. ఎవరు ఆ టైంలో ఏ అయనైజర్ కూడా మార్కెట్ లోకి రాలేదు సార్, అది రీసెర్చ్ లేదు. అది ఇండియాలో ప్రొడక్ట్స్ అయితే లేవు సార్. ఈ ప్రొడక్ట్ లైన్స్ నేను తీసుకొని యూట్యూబ్ లో చూడడం కానీ ఈ ప్రొడక్ట్స్ కంపేర్ చేస్తాను సార్. కంపేర్ చేస్తే నాకు కొన్ని ప్లస్ థింగ్స్ దొరికాయి క్యాంగర్ నుంచి, కొన్ని నెగిటివ్ థింగ్స్ ఎక్కువ కనిపించాయి సార్ నాకు. దానివల్ల ఏంటంటే, నేను టైంట్కి వెళ్ళాలా, కేవైకి వెళ్ళాలా, కేవైకి వెళ్ళాలా, లేదంటే హెచ్రీచ్కి వెళ్ళాలా అనేది డెమో చూసిన తర్వాత డిసైడ్ అవుతాం అని నేను డెసిషన్ తీసుకున్నాను సార్. ఇది సార్ అన్ని డెమోస్ చూసారు? అన్ని డెమో ఆల్మోస్ట్ 3-4 డెమోస్ చూసాను సార్. డెమోస్ చూసిన తర్వాత మీకు బ్రాండ్ ప్రకారంగా కెంగెన్ రిజెక్ట్ చేయడానికి కానీ, కేవైకి జూపిటర్ లైఫ్ అయినా రిజెక్ట్ చేయడానికి కానీ, లేదు మీరు టైంట్ పెట్టుకోవడానికి మెయిన్ అసలు మీ కీ డెసిషన్ మేకింగ్ ఏంటి, అసలు ఏం చూస్ చేసుకున్నారు? ఫస్ట్ ఏంటంటే, ఈ క్యాంగన్ రిఫర్ చేసింది ఎవరో కాదు సార్, మా ఓన్ బ్రదర్ ఇన్ లా వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళిద్దరు నాకు ఆల్మోస్ట్ 2010 నుంచి తెలుసు. తెలుసు కాబట్టి వీళ్ళు నాకు మంచి చెప్తారనేసి నేను అనుకున్నాను. ఓకే, వాళ్ళు ఏంటంటే, వాళ్ళ బ్రదరు వేరే ఎంప్లాయ్మెంట్ జాబ్ చేస్తూ ఆయనకి సరిగ్గా ఎంప్లాయ్మెంట్ లేక
ఈ క్యాంగన్ మార్కెటింగ్ చేయడం అనేది మొదలు పెట్టాడు. దానివల్ల వాళ్ళ బ్రదర్ చేయడం చేస్తూ నా వరకు వచ్చింది అనమాట. వాళ్ళు ఉండేది కూకట్పల్లిలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే దీనికి డెమో ఇస్తున్నాం రండి, మీకు ఎంత డిస్టెన్స్ కాదు కదా, పక్కనే కదా అని ఫోర్స్ చేస్తే కనుక నేను వెళ్ళలేదు. వెళ్ళకుండా నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కనిపించింది ఏంటంటే క్యాంగన్ కి ట్యాంట్ కి కేవైకేకే ఫస్ట్ క్యాంగన్ కంపేర్ చేశాను సార్, ఎందుకు నేను క్యాంగన్ కొనాలి. అందులో తెలిసింది ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ సార్, అరౌండ్ 50% ఆఫ్ ది అమౌంట్ వాట్ వీఆర్ గోయింగ్ టు పే టు ద కంపెనీ 50% కమిషన్స్కి వెళ్ళిపోద్ది సార్. ఎయిట్ లెవెల్ ఛానల్స్ లో ఫస్ట్ లెవెల్ లోకి ఎక్కువ వెళ్తుంది సార్, సెకండ్ లెవెల్ కొద్ది తగ్గుతుంది, థర్డ్ లెవెల్ కి ఇంకా తగ్గుతుంది, అలాగే 8 మెంబర్స్ కి కమిషన్ వెళ్ళిపోద్ది సార్. మనం ఒక మిషన్ ఒక 1.5 lakh మిషన్ కొన్నాం అనుకోండి, దాని మీద 75,000 కమిషన్స్కి వెళ్ళిపోద్ది. ఈ 75,000 ఒక్కటే కంపెనీకి వెళ్తుంది సార్, దానివల్ల నాకు బెనిఫిట్ లేదు ఒకటది. రెండోది నేను డోర్ స్టెప్ సర్వీస్ అనేది లేదు సార్, అది నేను త్రూ కంపెనీ ద్వారా నేను కొనాలి, అది ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా కొనాలి. ఆ డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక ఫ్రీలాన్సింగ్, అది కంప్లీట్ గా ఒక మిషన్ ఎవడైతే కొనుక్కున్నాడో ఆయనే ఒక డిస్ట్రిబ్యూటర్ కింద ఆడ ఒక యూనిక్ నెంబర్ ఇస్తుంది, ఆ యూనిక్ నెంబర్ నుంచి వాడు ఆర్డర్ పెట్టేస్తున్నాడు, ఆర్డర్ నాకు డెలివరీ అయిపోద్ది. డెలివరీ అయిన తర్వాత ఆ అమౌంట్ చెక్ కంపెనీకి వెళ్ళిపోద్ది 1.5 lakh, అందులో డెలివరీ అయిపోయిన తర్వాత ఆ కమిషన్ కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది అది. సో అందులో నాకు 75,000 వేస్ట్ అయిపోతుంది. ఈ రెండు థింగ్స్ నాకు మేజర్ కనిపించాయి. డోర్ స్టెప్ అనే సర్వీస్ లేదు. యా, సో ఎనీ సర్వీస్ నాకు కావాలంటే కనుక మిషన్ బెంగళూరు పంపించాలి సార్, అది డైరెక్ట్ గా హైదరాబాద్ అయితే సర్వీస్ లేదు సార్, ఇన్స్టాలేషన్ కూడా కంపెనీ వాళ్ళు చేయడు సార్. ఓకే, ఇవన్నీ నాకు తెలుసే. నెక్స్ట్ కెమికల్ యూస్ చేస్తారు సార్, క్యాంగన్ లో కెమికల్ యూజ్ ఉంది, అదే టైంట్ లో కంపేర్ చేస్తే టైంట్ లో అనేది నాకు కెమికల్ యూజ్ అనేది లేదు సార్. ఓకే, క్లీనింగ్ ప్రాసెస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో క్యాంగన్ లో మాత్రం ఎసిడిక్ నుంచి ఆల్కలైన్ చేయడం కానీ ఆల్కలైన్ నుంచి ఎసిడిక్ చేయాలన్నా సరే కెమికల్ వేయాలి. ఆ కెమికల్ బాటిల్ లో రీఫిల్ చేసుకుని వేయాలి, అందులో అది అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫిల్ చేయాలి. యా, మళ్ళీ మేజర్ డిఫరెన్స్ ఒకటి అబ్జర్వ్ చేస్తాను సార్, ఏంటంటే అది ఎసిడిక్ తో వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఇది క్యాంగన్ లో ఎసిడిక్ తో వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఒక 2 glasses తీసుకున్నాం సమ్ పర్పస్ మీద, తర్వాత మళ్ళీ ఆల్కలైన్ తీసుకోవాలంటే కొద్దిగా వాటర్ మనం మళ్ళీ క్లీన్ చేయాలి మిషన్, క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆల్కలైన్కి వెళ్ళాలి. అందులో రెగ్యులర్ క్లీనప్స్ కావాలి, ఆ రెగ్యులర్ క్లీనప్స్ ఇక్కడ టైంట్ లో లేదు సార్. ఎగ్జాక్ట్లీ, ఇంకో మేజర్ డిఫరెన్స్ నాకు కనిపించింది ఏంటంటే టైంట్ లో నేను కాస్ట్ కంపేర్ చేస్తాను సార్, టైంట్ విత్ క్యాంగన్ కాస్ట్ కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ 1.5 lakh పెడుతున్నాం, ఒక సోనీ ఒక ఎల్జీతో ఎలా కంపేర్ చేయాలో, ఒక ఈక్వల్ ప్రొడక్ట్ లైన్స్ అలాగే టైంట్ కేవైకే అండ్ క్యాంగన్ కంపేర్ చేస్తాను సార్, 1.5 lakh రేంజ్ నా బడ్జెట్, నా బడ్జెట్ లో ఏమొస్తుంది అన్నది చూసాను సార్. ఇందులో 3 plate వస్తుంది సార్, JR2 మోడల్ అనేది క్యాంగన్ లో అనేది వస్తుంది, JR3 3 plates వస్తున్నాయి. ఇందులో టైంట్ లో అదే కాస్ట్ కి NMP 7 వస్తుంది సార్, సేమ్ కాస్ట్ ఇన్స్టాలేషన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ విత్ మల్టిపుల్ ఇయర్స్ ఆఫ్ వారంటీ. యా, విత్ ఫస్ట్ 5 years సర్వీస్ మీరు ఫ్రీ ఇచ్చారు, తర్వాత ప్లేట్స్ మీద 15 years ఇచ్చారు మీరు. యా, ఇందులో మనకు వచ్చింది క్యాంగన్ లో వచ్చింది 3 plates, ఇందులో వచ్చింది మనకు 7 plate వస్తుంది. అది దానివల్ల ప్లేట్స్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, ఇదే ఎందుకు స్టేబుల్ కాకూడదు అని నేను కంపేర్ చేస్తే నాకు డెమోలో తెలిసింది ఏంటంటే ఇది నాకు వచ్చిన ORP అరౌండ్ 300 వచ్చింది సార్, 300 to 350 క్యాంగన్ విత్ 3 plates. ఓకే, ఎప్పుడైతే ట్యాన్ డెమోకి వెళ్ళినా ట్యాన్ డెమోలో నాకు అరౌండ్ 800 to 840 వచ్చింది సార్, విత్ బోర్ వాటర్, విత్ బోర్ వాటర్ అండ్ ట్యాంకర్ వాటర్ మీద నాకు 840 -840 వచ్చింది సార్, కంపారిజన్ అనేది లేదు సార్. సో ఈ మేజర్ డిఫరెన్సెస్ చూసుకున్నాను. చూసిన తర్వాత లుక్స్ వైజ్ చూసుకుంటే కనుక నాకు ట్యాన్ అనేది స్టన్నింగ్ లుక్స్ అండి, సింగిల్ టచ్ టైంట్ లో సింగిల్ టచ్, సింగిల్ టచ్ మనకి మీరు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారంటే 3 SDK ఇచ్చారు, 1 S2 ఇచ్చారు, మళ్ళీ 3 ఆల్కలైన్ ఇచ్చారు, 1 క్లీనింగ్ RTR ఇచ్చారు, ఒక టర్బో కూడా ఇచ్చారు, ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో అలా లేదు సార్, అది ఇందులో ఉన్నది మనకు వచ్చింది ఏంటంటే మల్టిపుల్ బటన్స్, సింగిల్ టచ్ కాకుండా మల్టిపుల్ బటన్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ అనేది నాకు నచ్చలేదు సార్. నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ నాకు మేజర్ కనిపించింది ఏంటంటే ఇందులో వచ్చింది సింగిల్ ఫిల్టర్, క్యాంగన్ వచ్చింది సింగిల్ ఫిల్టర్, టైన్ లో వచ్చింది 2 filters. వన్ ఫస్ట్ ఫిల్టర్ కార్బన్ ఫిల్టర్ వచ్చింది, సెకండ్ ది కార్బన్ విత్ సెరామిక్ ఫిల్టర్ వచ్చింది,
ఎగ్జాక్ట్లీ అందులో ఎంపీకే లెవెల్స్ ఆఫ్ ఫిల్టరింగ్ జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఫిల్టర్స్ ఈవెన్ నాకు ఎక్స్పెన్సివ్ అనుకున్నాను టైంట్, బట్ కంపేర్ చేసుకుంటే కనుక ఈ ఫిల్టర్స్ అరౌండ్ 7,500 కాస్ట్ సింగిల్ ఫిల్టర్, ఇక టైంట్ లో వచ్చిన కాస్ట్ మనకు 6,500 టూ ఫిల్టర్స్ పడుతున్నాయి. అది సార్ మేజర్ డిఫరెన్స్ సార్. టైంట్ టైంట్ నేను అరౌండ్ 3 to 4 months రీసెర్చ్ చేశాను అండి, వాళ్ళు ఫోర్స్ చేసిన దగ్గర నుంచి నేను రీసెర్చ్ చేసింది 4 months టైం సార్. 4 months తర్వాత ఇయర్ 2020 జనవరిలో ఇన్స్టాల్ చేశాను అండి. యా సో ఇట్స్ బీన్ ఇప్పుడు 2024 అంటే దాదాపు 4 years అయిపోయింది. ఎస్ సో ఈ రోజుకి సార్ మీరు ఆర్ఓ యూస్ చేస్తూ పక్కన పెట్టేసి టైం టు షిఫ్ట్ అయ్యాక మీరు ఫ్యామిలీ పరంగా మీరు హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా చూసారా? హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సార్. అంటే కంప్లీట్ గా ఆ వాటర్ మీద వచ్చిందని నేను చెప్పట్లేదు, బట్ యాక్చువల్ గా ఏంటంటే నా ఏజ్ ఆ మిషన్ తీసుకునేటప్పుడు నాకు అరౌండ్ 42 years అండి నా ఏజ్ ఇయర్ 2020. ఓకే ఇప్పటికి 4 years అయింది. మనం పాండమిక్ ఇంపాక్ట్ అయ్యాము, పాండమిక్ ఇంపాక్ట్ కి ముందే మేము తీసుకున్నాం. యాక్చువల్ గా తీసుకున్న తర్వాత ఏంటంటే నాకు అంత మిరాకిల్ జరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయండి, ఎందుకంటే డ్యూ టు ఐ యూజువల్లీ వర్క్ ఇన్ యుఎస్ టైమింగ్స్, దానివల్ల ఈవినింగ్ 5 o'clock to 4 o'clock లాగిన్ అవ్వడం ఐఎస్టి టైమ్ జోన్ లో, అరౌండ్ 1-1:30 లాగౌట్ అవ్వడం, దానివల్ల ఏంటంటే నాకు లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉండేవండి. ఒకటిది నాకు ఓవర్ వెయిట్ ఉండదు సార్, అరౌండ్ నా ఏజ్ కి తగ్గ ఓవర్ వెయిట్ కాదు, బియాండ్ దట్ ఉండదు, 80-82 మధ్యలో ఉండదు. ఎప్పుడైతే స్వెట్టింగ్ ఉండదు, నెక్స్ట్ హై బీపీ ఉండదు నా ఏజ్ కి. అరౌండ్ మాకేంటంటే మాకు యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది కంపెనీ వాళ్ళు ఇచ్చేవారు సార్. దానివల్ల ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెకప్కి వెళ్ళేవాడిని, లూసిడ్కి వెళ్ళేవాడిని, అపోలోకి వెళ్ళేవాడిని, జూబ్లీ హిల్స్ లోని దానికి వెళ్తాను, లేదంటే ఎక్కువ వెళ్ళేది లూసిడ్కి వెళ్ళాను సార్. ఎవ్రీ రిపోర్ట్ కూడా నాకు చాలా బ్యాడ్ గా ఉంటది బీపీ, బీపీలో నాకు ఇక్కడ హార్ట్ కూల్ చేసుకుని వెళ్తే అక్కడికి వెళ్తే ఆ చెక్ బీపీ టెస్ట్ చేసేటప్పుడు 170 కొట్టేది అక్కడ. థ్రెడ్ మిల్ టెస్ట్ ఉంటుంది టీఎంటీ, టీఎంటీలో కూడా హార్ట్ రేట్ వెళ్ళిపోయింది, నాకు ఇంకా టెస్ట్ చేయండి అని వాళ్ళు ఆపిస్తారు నా టెస్ట్ ఆఫ్టర్ 5-6 minutes. కానీ ఆ రౌండ్ ఫిగర్ ఏంటంటే 160 అబౌవ్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం, ఇప్పుడు లేదు ఆ టైంలో ఎప్పుడు ఉండేది నాకు. సో నేను వెళ్ళిన 2014 నుంచి నేను యాన్యువల్ హెల్త్ చెకప్స్ వెళ్ళాను సార్. అప్పుడు నేను ఆర్ఓ వాడేవాడిని, నేను అనుకున్నాను ఇంకా నాకు బీపీ నా ఏజ్ వస్తుంది, నేను బీపీ టాబ్లెట్ యూజ్ చేయాలి, ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను వాడాల్సిందే అనుకున్నాను. బట్ నేనేం చేసేవాడంటే షెట్ల వాడేవాడిని, షెట్ల రెగ్యులర్ గా వాడేవాళ్ళే, వాడిన తర్వాత కొద్దిగా వాకింగ్ చేసేవాళ్ళే, కానీ ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు సార్. 2020 వరకు ఇంప్రూవ్మెంట్ లేదు, నా వెయిట్ రిమైన్స్ 80-82 కాన్స్టెంట్ గా అలాగే ఉంటుంది. ఐఎమ్ ఫుడీ అండి, నేను లంచ్ రైస్ తింటాను, డిన్నర్ కూడా రైస్ తింటాను. సో దానివల్ల ఏంటంటే వెయిట్ అలా గెయిన్ అయిపోయి కాన్స్టెంట్ గా ఉండిపోయాను, 82 అనుకున్నాను నేను. బట్ ఎప్పుడైతే నేను టైం తీసుకున్నాను, టైం నేను ఇనిషియల్ గా తీసుకుని నా బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పట్టింది సార్. టైం పట్టి అప్రాక్సిమేట్లీ ఒక 3-4 months తర్వాత నేను ఏం చేశానంటే నేను వాకింగ్ రెగ్యులర్ గా వెళ్ళేవాడిని, వెళ్తూ జాగింగ్ మొదలు పెట్టా. ఎవ్రీడే అరౌండ్ ఎంత అంటే హార్డ్లీ 2.5 km సార్ జాగింగ్ చేసేవాడిని. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను 70 వస్తాను సార్, నా వెయిట్, నా హైట్ 5.9, ఐఎమ్ హ్యాపీ. నాకేంటంటే ఇప్పుడు స్వెట్టింగ్ అది తగ్గిపోయింది బాగా, వెయిట్ అయితే నేను ఏది డైట్ కంట్రోల్ చేయలేదు, వితౌట్ డైట్ కంట్రోల్ నాది బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ విత్ రైస్ ఉంటుంది, వీక్లీ 3 times మళ్ళీ నాన్ వెజ్ ఉంటుంది. ఇవన్నీ ఉంటూ ఇవన్నీ ఎక్సెల్ ఉండేవి, ఎక్సెల్ నుంచి మీడియం కి వచ్చాను నేను. నా షర్ట్స్ గానీ వేస్ట్ గానీ అన్ని తగ్గిపోయాయి ఆటోమేటిక్ గా వితౌట్ ఎనీ మెడిసిన్స్. నేను ఎప్పుడైతే ఈ టైన్ మిషన్ కొన్నానో, మిషన్ కొన్న తర్వాత అప్పుడప్పుడు వేసేవాడిని టాబ్లెట్స్, బీపీ టాబ్లెట్స్ టెల్మా 40 వేసేవాడిని, లేదు నువ్వు యూస్ అయిపోతే పోతావు అనేవారు డాక్టర్స్, అలా కూడా చెప్పిన ఉన్నారు నాకు. నేను ఇప్పుడైతే లాస్ట్ 3 years బట్టి 2.5 years బట్టి నా దగ్గర టాబ్లెట్స్ కొనలేదు, నా దగ్గర ఏ టాబ్లెట్ బీపీ టాబ్లెట్ కూడా లేదు సార్. ఎందుకంటే ఇది నేను వర్కౌట్ చేశాను సార్, ఒకటిది వర్కౌట్ చేశాను, ఈవినింగ్ అరౌండ్ 7:30 వెళ్తాను, 8-8:10 కల్లా బ్యాక్ వచ్చేస్తాను, అంతే అదే నా వర్కౌట్ టైమింగ్. ఆల్కలైన్ వాటర్, ఆల్కలైన్ వాటర్ అంటే డైలీ ఒక 6 glasses మాక్సిమం డ్రింక్ చేస్తూ ఉంటాను. అంటే మేము కుకింగ్ అయితే యూజ్ చేయండి సార్ ఆల్కలైన్ వాటర్, బట్ ఓన్లీ డ్రింకింగ్ యూజ్ చేస్తాను సార్. నేను నా ఒపీనియన్ ఏంటంటే కుకింగ్ చేస్తే ఆల్కలైన్ ప్రాపర్టీ అనేది పోద్దేమో అనిపించింది, దాని వల్ల నేను కుకింగ్ అనేది యూజ్ చేయలేదు, ఓన్లీ ఫర్ డ్రింకింగ్. నా కిడ్స్ కూడా యూజ్ చేస్తున్నారు, దానివల్ల ఏంటంటే వాళ్ళకి కూడా
లాస్ట్ 4 ఇయర్స్ బట్టి నేను ఎప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా సార్ పీడియాట్రిషియన్ దగ్గరికి. ఇంతకు ముందు అయితే ఇంత ముందు అంతా ఎలా ఉండేదంటే పిల్లలకి మా చిన్నపాపకి ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువ ఉండే సార్, సో దానికి ఎప్పుడు కోల్డ్ కఫ్ అలా ఉండేది అనమాట, ఉండేది కొంచెం చేంజ్ అయినా సీజన్ చేంజ్ అయినా ఏదైనా వచ్చేది అనమాట. తర్వాత ఇప్పుడైతే మేము ఈ టాయిలెట్ వాటర్ యూజ్ చేస్తున్నామో అదన్నది నాకు కంప్లీట్ గా రిజాల్వ్ అవుతుంది. Before that, we are going to take multiple appointments for the doctor. Doctor ఇక్కడ రెగ్యులర్ గా వెళ్ళాలి సీజన్ వచ్చిందంటే. కిడ్స్ విత్ ది రెగ్యులర్ విజిట్స్ ఉండాలి సార్, కంపల్సరీ సార్. ప్రతి ఫ్యామిలీలో అది రెగ్యులర్ అని, ఎందుకంటే కిడ్స్ ఈ రోజుల్లో మెయిన్ రోల్ వచ్చేటప్పుడు ఇమ్యూనిటీ. Yes, main sir. So a cold cough అయితే మాత్రం బాగా కంప్లీట్ గా తగ్గిపోయింది అన్నమాట. అప్పటి నుంచి మేము మాత్రం విజిట్స్ కూడా డాక్టర్ విజిట్స్ కూడా చాలా తగ్గిపోయాయి. ఓకే ఓకే ఓకే. వింటర్ లో కూడా ఎలా అన్నా చేంజెస్ ఏమైనా చూసారా సార్? ఏమైనా వింటర్ లో చాలా చేంజెస్ ఉన్నాయి సార్. నాలో నాకేంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండేవి సార్. ఎప్పటి నుంచి అంటే నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి బ్రీతింగ్ ఇష్యూస్ ఉండేవి. నా ఏజ్ వల్ల వచ్చాయేమో నేను అనుకున్నాను బ్రీతింగ్ ఇష్యూస్. ఇంతకు ముందు తక్కువ ఉండేది సార్, నాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేవి. వాటర్ వెన్ ఈ డ్రాప్స్ నాసల్ డ్రాప్స్ అనేది తగ్గ యూస్ చేసేవాడిని. ఎవ్రీ ఇయర్ నాకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వస్తే విపరీతమైన బ్రీతింగ్ ఇష్యూస్, ఆఫీస్కి వెళ్ళినా నాసలు బ్లాక్ అయిపోద్ది. ఈవెన్ కార్ డ్రైవ్ చేస్తున్నా నాకు నెక్స్ట్ డేకి ఏసీకి ఇంపాక్ట్ చాలా విపరీతంగా చూపిస్తుంది. ఇవన్నీ నేను ఏం చేశాను అంటే చాలా ఈఎన్టీస్కి వెళ్ళాను సార్. నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ కానీ లేదంటే ఆయుర్వేదిక్ కానీ ఇక్కడ ఒక డాక్టర్ చూపించాను. ఇవన్నీ ఏది సాల్వ్ చేయలేదు సార్. నాకు నా వర్కౌట్స్ విత్ ఆల్కలైన్ వాటర్ నాకు సాల్వ్ చేశారు సార్. ఒకసారి నేను రమేష్ పిచ్చుకాని ఒక డాక్టర్ ఉన్నారు ఈఎన్టీ స్పెషలిస్ట్ బాచపల్లిలో, ఆయన దగ్గరికి ఒకసారి చూపించుకున్నాను. ఆయన అరౌండ్ 1 మంత్ కోర్స్ ఇచ్చారు సార్. ఆ 1 మంత్ కోర్స్ టాబ్లెట్స్ అవే తీసుకొని ఈచ్ 20 టాబ్లెట్స్ స్ట్రిప్ ఇచ్చారు 30. ఆ 1 ఇయర్ వాడాను అంటే ఒక రోజు టాబ్లెట్ ఈ రోజు వేసి వీక్లీ. ఆయన ఇచ్చిన 1 మంత్ కోర్సు నేను వీక్లీ కోర్స్ కింద మార్చాను, డైలీ కోర్స్ 6 నెలలు మార్చి అలాగ దాన్ని అలా క్లోజ్ చేస్తాను ఆ టాబ్లెట్స్ కొని. ఎందుకంటే ఆయన ఇచ్చిన టాబ్లెట్స్ ఎక్కడ దొరకవు సార్, ఆయన దగ్గర తప్ప. ఆయన దగ్గర మళ్ళీ ఆయన దగ్గర కొనాలంటే ఆ టాబ్లెట్స్ వితౌట్ కన్సల్టేషన్ ఆయన అమ్మడు. మెడికల్ షాప్ లో చూపిస్తే అవి ఇక్కడ దొరకవు. సో ఆ టాబ్లెట్స్ ఆయన ఇచ్చిన టాబ్లెట్స్ ఎక్స్ట్రా ఒక స్ట్రిప్ తీసుకుని అవే 1 ఇయర్ కంటిన్యూ చేసి ఆల్కలైన్ మీద డిపెండ్ అయ్యి నా వర్కౌట్స్ చేశాను సార్. ఆక్టర్ నాకు ఇప్పుడు కోల్డ్ వచ్చినా సరే ఫాస్ట్ గా వదిలేస్తుంది ఇప్పుడు. వచ్చినా సరే 3-4 డేస్ సార్, 3-4 డేస్ లో వెళ్ళిపోతుంది. కొంచెం సీజన్ చేయాలి అది. నార్మల్ గా ఏంటంటే ఫ్లూ ఎవరన్నా ఒకరి ఇంట్లో వచ్చింది దాని నుంచి పిల్లలందరికీ రావాల్సింది. మీకు ఎలాంటి డిఫరెన్స్ కనిపించింది మేడం? మీకు మామూలుగా ఇంత ముందు యూస్ చే మామూలుగా మీరు ఆరో యూస్ చేస్తున్నప్పటికీ ఐనేజర్ వచ్చాక మీరు చెప్పారు మీకు పాపలో చాలా డిఫరెన్స్ ఇమ్యూనిటీ అనేది పెరిగింది అని. సార్లో కూడా మీరు చాలా చేంజెస్ చూసారు, మీకు డిఫరెన్స్ ఎలా కనిపించింది? నాకు కూడా డిఫరెన్స్ అంటే ఆటోమేటిక్ గా జనరల్ గా తెలుస్తుంది అనమాట. ఎలాగంటే పిల్లల్లో ఫస్ట్ చేంజ్ కనిపిస్తుంది. మెయిన్ నాకు మా వారిలో అయితే బాగా కనిపించింది, బాగా అనిపించింది బాగా. ఎందుకంటే తను చాలా ఫుల్ స్ట్రెస్ లో ఉండేవాడు అనమాట, ఆఫీస్ ప్రెజర్ లో బాగా. సో ఆ ప్రెజర్ అంతా కూడా బాగా డౌన్ అయిపోయింది అనమాట. అప్పట్లో మాట్లాడాలన్నా కనిపించాలన్నా నాకే భయం వేసేది మాట్లాడాలంటే. చాలా టెక్నికల్ గా వర్క్ చేసి సార్, నాదంతా టెక్నికల్. లాస్ట్ 22 ఇయర్స్ నుంచి నేను టెక్నికల్ చాలా డీప్, ఆల్ టెక్నాలజీస్ నేను టచ్ చేశాను నా ఫీల్డ్ లో, నా కెరియర్ లో ఆల్ టెక్నాలజీస్. ఒక డాక్టర్ ఎలా టచ్ చేస్తారు అన్ని ఫీల్డ్స్, ఒక పీడియాట్రిషియన్, ఒక కిడ్నీ, ఒక హార్ట్, అన్ని నేనున్న ఫీల్డ్ లో అన్ని టెక్నాలజీస్ టచ్ చేస్తాను చేశాను కాబట్టి నా కింద వైడ్ రేంజ్ ఆఫ్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళందరినీ నేను మేనేజ్ చేస్తుంటాను. దాని వల్ల ఏంటంటే నాకు స్ట్రెస్ ఎక్కువయ్యేది. ఇప్పుడు ఆ స్ట్రెస్ ఇప్పటికే అదే లెవెల్ ఆఫ్ వర్క్ చేస్తున్నాను. లేదు అన్ని తగ్గిపోయాయి సార్ నాకు, వెరీ యాక్టివ్. ఏ మిడిల్ క్లాస్ అయినా సరే ఆర్వో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే గనక ఎఫోర్డ్ చేయగలిగితే ఎన్ఎంపి 5 ప్లేట్ లేదు, కొద్ది బడ్జెట్ ఉంటే ఎన్ఎంపి 7 ప్లేట్, ఇంకా బడ్జెట్ ఉంటే హైయెస్ట్ ఓఆర్పి వస్తుంది కాబట్టి బెటర్ దానికి వెళ్ళిపోయి ఎన్ఎంపి 9 or 11 తీసుకోవడం బెటర్ సార్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ ఫ్యామిలీ అనేది సెక్యూర్. అవును సార్ అది అది సార్. నార్మల్ గా ఇప్పుడు మీరు చెప్పారు కెంగెన్ అనేది మీ ఫ్యామిలీ నుంచి మీకు ఇంట్రడ్యూస్ అయ్యింది. ఎస్ సార్. నార్మల్ గా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా మందికి మార్కెట్ లో సార్ మా అన్నయ్య చెప్పాడు, మా తమ్ముడు చెప్పాడు, మా బామ్మడి చెప్పాడు సార్, సొంత మా అన్నయ్య గారే చెప్పారు సార్, వాళ్ళు చెప్పాక నేను తీసుకోకుండా ఉండను కదా. అవును సార్.
కాకపోతే మీరు తీసుకున్నాక కూడా కొన్ని మాటలు వస్తాయి మీకు. అవును సార్, వచ్చాయి సార్. ఎందుకు తీసుకున్నారు, ఇది ఇచ్చినే కాదని. అసలు మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు? నాకేంటంటే, నాకు వచ్చిన మాటలు ఏంటంటే, టైంట్ అన్నది వేస్ట్ మిషన్, వేస్ట్, ఇంకా అది 1 ఇయర్ లో మీకు ఓఆర్పి పడిపోద్ది. మీకు నేను ఒకటే క్వశ్చన్ రైజ్ చేశాను సార్, నా మిషన్ 7 ప్లేట్ మిషన్ సేమ్ కాస్ట్ కి వచ్చింది, నాకు ఓఆర్పి -840 వచ్చింది, మీకు ఓఆర్పి 400 ఎందుకు వస్తుంది, బిలో 400 ఎందుకు వస్తుంది, ఎందుకు డబుల్ ఆఫ్ ది ఓఆర్పి ఐఎమ్ గెట్టింగ్? బికాస్ ఆఫ్ ప్లేట్స్. ఓకే, హైబ్రిడ్ ప్లేట్స్ ఉన్నాయి, హైబ్రిడ్ మెష్ టెక్నాలజీ ప్లేట్స్ ఉన్నాయి, ఇంపోర్టెడ్ ఫ్రమ్ జపాన్, మీరు కూడా అదే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, బట్ మీకు ఓఆర్పి ఎందుకు తక్కువ వస్తుంది? సర్ఫేస్ ఏరియా మీ దాంట్లో లేదు, బట్ 50% ఆఫ్ కమిషన్ మీరు వాట్ ఎవర్ యూర్ పేయింగ్ టు ది కంపెనీ దట్ ఈస్ గోయింగ్ టు ది కమిషన్స్ చెప్పాను నేను, అవన్నీ చెప్పాను సార్. యాక్చువల్ గా అవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ నోట్లోంచి మాట రాలేదు అనమాట. అది పెట్టుకున్న తర్వాత అన్నారు, పెట్టుకున్న తర్వాత ఈ మాటలన్నీ వచ్చాయి, మీ ఓఆర్పి పడిపోద్దని. ఇప్పుడు నాకు 4 ఇయర్స్ అయింది, స్టిల్ ఐఎమ్ గెటింగ్ ద సేమ్ ఓఆర్పి. నేను ఇప్పుడు రన్ చేస్తాను, నాతో వాళ్ళు క్యాంగన్ వాడిన వాళ్ళు అంత రన్ చేయమండి. నా ఏజ్ 47 ఇయర్స్. ఓకే, 37 ఇయర్స్ నా బామ్మది, నాతో రన్ చేయమని చెప్పండి, చేయలేడు, ఆ స్టామినా ఉండదు. అది అది ఓకే సార్. నార్మల్ గా ఇయర్ కి వచ్చేటప్పటికి నార్మల్ మీరు నార్మల్ గా సర్వీస్ అనేది రెగ్యులర్ గా వస్తుందా? వస్తుంది సార్, సర్వీస్ అనేది మిడిల్ లైట్ టీమ్ శ్రావణ్ గారు కానీ సతీష్ గారు కానీ నాకు రెగ్యులర్ కాల్స్ వస్తాయి సార్ మీ టీం నుంచి. నేనేమి ఎప్పుడు కాల్స్ లేదు మీ టీంకి, నేను ఏ ప్రోడక్ట్ కొన్నా సరే సర్వీస్ ఎక్స్పెక్ట్ చేసి కొంటాను. అది కూడా ఈ ప్రోడక్ట్ కొనేటప్పుడు కూడా నేను సర్వీస్ ఎక్స్పెక్ట్ చేశాను, ఎక్స్పెక్ట్ చేసి డోర్ స్టెప్ సర్వీస్ కావాలనుకునే ఈ ప్రోడక్ట్కి దిగాను. టైం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. నాకు ఏ రోజు కూడా ఒక రిగ్రెట్ అనేది రాలేదు సార్ మీ కంపెనీ నుంచి, ఏ రోజు కూడా రాలేదు. ఏ రోజు నేను కాల్ చేయలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి, మీ దగ్గర నుంచి సర్వీస్ కావాలని అడిగారు, నేను వద్దు నాకు అక్కర్లేదు, నేను ఎక్కువ వాటర్ కన్సూమ్ చేయట్లేదు, కుకింగ్ ఎక్కువ యూజ్ చేయట్లేదు అని చెప్పి రిజెక్ట్ చేసిన కేసులు నాకు ఎక్కువ ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మీరు సర్వీస్ చేశారు, ఇప్పటికీ నేను లాస్ట్ 4 ఇయర్స్ బట్టి హార్డ్లీ నేను 4 సర్వీసెస్ యూజ్ చేశాను, 3 టైమ్స్ ఫిల్టర్స్ రీప్లేస్ చేశాను, ఇట్ వాజ్ వర్త్ సార్. అది నార్మల్ గా ఫిల్టర్స్ మీకు ఎన్ని మంత్స్ వస్తుంది సార్? ఫిల్టర్స్ నా కన్సంప్షన్ బట్టి నాకు అరౌండ్ ఎవ్రీ 1.5 ఇయర్ కి నేను ఫిల్టర్స్ రీప్లేస్ చేస్తాను సార్. సో ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 6,500 సార్. ఓకే, యా, ఐ యామ్ గెటింగ్ 2 filters, okay, getting replaced, one for, yeah, 6,500, yeah, carbon filter replace అవుతుంది, second filter కూడా, and ceramic filter, రెండు replace అవుతుంది, with full service కూడా అయిపోతుంది సార్. అన్ని రీసెట్ అయిపోతుంది. మొత్తం ఇన్పుట్ వాటర్ ఏంటి, ఆర్ఓ నుంచి ఐనైజర్ కి ఇన్పుట్ అవుతుంది, ఐనైజర్ నుంచి 7 టైప్స్ వస్తున్నాయి లేదా అన్ని చెక్ చేసుకుని మరి వెళ్తారు. ఎగ్జాక్ట్లీ, అవును సార్. నార్మల్ గా ఇప్పుడు ఎవరైనా కూడా కెంగెన్ చూసి లేదా వేరే బ్రాండ్ ఏదైనా చూసి అయినా సరే ఒక ఐనైజర్ తీసుకోవాలనే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐనైజర్ తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఇప్పుడు ఎందుకు అడుగుతానంటే, ఇప్పుడు మార్కెట్ ఎలా అయిపోయింది అంటే దీని మీద రీసెర్చ్ లేదు. అవును సార్, ఇప్పుడు లేమెన్ గా చెప్పాలంటే చాలా మందికి ఆర్ఓ అనేది కూడా తెలియదు. అవును సార్, ఐనైజర్ అనేది మా ఫ్రెండ్ చెప్పాడు ఏ చెప్పాడు అని వెళ్ళిపోతున్నాం, కానీ దీంట్లో చాలా మంది చైనా నుంచి రీబ్రాండ్ చేసి అమ్మేసి చేసి ఉన్నారు. అసలు ఒక ప్రాపర్ ఆర్ఓకి అసలు మీరు ఏ పారామీటర్స్ చూసి తీసుకోవాలని మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు? నా ఒపీనియన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి బీయింగ్ ఏ టెక్నికల్ పర్సన్ గా రైట్ మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ చూస్తే కనుక చాలా ప్రొడక్ట్స్ వచ్చాయి సార్, అండర్ 20-25,000 వచ్చాయి సార్. అందులో మనకి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఎంత ఎక్విప్మెంట్ ఉంటుంది అనేది మనకు తెలియదు, వారంటీ కూడా లేదు. యా యా, ఎందుకంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే 3-4 ఒక లీడింగ్ బ్రాండ్స్ తీసుకోండి, మేబీ కంపేర్ విత్ క్యాంగన్ ఫస్ట్, క్యాంగన్ తో కంపేర్ చేయండి, హెచ్డిస్ తో కంపేర్ చేయండి, టైమ్ తో కంపేర్ చేయండి, ఆల్ ప్రొడక్ట్ లైన్స్ ముందు డెమో తీసుకోండి, మీ బడ్జెట్ ఒకటి పెట్టుకోండి, ఎంత 1 lakh, 1.5 lakhs, 2 lakhs, 3 lakhs అనేది బడ్జెట్ పెట్టుకోండి. ఐనైజర్ అనేది ఎక్స్పెన్సివ్ డివైస్, వన్ టైమ్ ఎక్స్పెన్సివ్. సో టీవీ కొనేటప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అరౌండ్ 1 lakhs, 1.5 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇది కూడా ఐనైజర్ కూడా ఆర్ఓ కొన్నట్టు కాదు, ఇది ఒక రీసెర్చ్ చేయాలి. అది పిహెచ్ మనకి ఎనఫ్ పిహెచ్ ఇస్తుందా, దాని స్టార్టింగ్ రేంజ్ ఎంత, ఎండింగ్ రేంజ్ ఎంత, దాని క్యాపబిలిటీ ఉందా లేదా, అది 2.5 నుంచి 11.5 వరకు పిహెచ్ రేంజ్ ఇస్తుందా లేదనేది మనం చూసుకోవాలి, క్యాపబిలిటీ ఉందా లేదన్నది. రెండోది ఓఆర్పి ఇస్ వెరీ ఇంపార్టెంట్, మైక్రో క్లస్టరింగ్ ఎంత వర్క్ చేస్తుంది, అది ఆక్సిజన్ ని హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఎంత విడగొడుతుంది, అది బాడీలోకి ఎంత అబ్జర్బ్ అవుతుంది, అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ అంటే హైయెస్ట్ ఓఆర్పి రావాలి, హైయెస్ట్ ఓఆర్పి రావాలంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్, నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ కావాలి. అవి అన్నిట్లో రావు, ఇవన్నీ రావాలంటే, అది టెక్నికల్ పర్సన్ చెప్తున్నాను, 4-5 ప్రొడక్ట్స్, ఒక లీడింగ్ ప్రొడక్ట్ లైన్స్ వరల్డ్ లో ఏమున్నా అన్ని కంపేర్ చేయండి, బెస్ట్ మీకు అల్టిమేట్ మీకు దొరికితే టైంట్ మాత్రమే. సేమ్ ప్రొడక్ట్ లైన్ లో మీకు అదే దొరుకుతుంది. అదండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు చాలా మంచి ఒక నాలెడ్జ్ ఇచ్చినందుకు. చాలా మంది ఎవరైతే కస్టమర్స్ చాలా మంది ఎవరైతే ఉన్నారో ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ స్ట్రాంగ్ గారు థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి నిజంగా నేను ఏ ప్రొడక్ట్కి ఇంత రీసెర్చ్ చేయలేదు ఈ ప్రొడక్ట్కి మాత్రం నేను 6 మంత్స్ అరౌండ్ 4 to 6 మంత్స్ రీసెర్చ్ చేసి ఒక టీము ఒక మా రిలేటివ్సే ఫోర్స్ చేసి తీసుకోమంటే నేను ఆ ప్రొడక్ట్కి యాంటీకి వెళ్ళి కొనాను సార్ అది ఆ ప్రొడక్ట్కి యాంటీకి వెళ్ళి క్యాంగన్ కి యాంటీకి వెళ్ళి కొనాను సార్ టైంట్ నేను హ్యాపీ ఆల్ షాక్ అయిపోయారు అందరూ హ్యాపీ సార్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఓకేనా